మండు టెండల్లో జలసిరులను కాలువల్లో వదిలి రైతన్నలకల సహకారం చేసి ఎత్తిపోతల పథకం ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని లక్ష్యంతో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి హరిత తెలంగాణగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అన్నారు. ఎఫ్డీసీ చైర్మన్ మంటీరు ప్రతాప్ రెడ్డి. సిద్దిపేట జిల్లా వరగల్ మండలంలోని పలు గ్రామాల్లోని చెరువులలో గోదావరి జలాల నుండి పొంగి పొర్లుతుండటంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి జలాలను సాగునీరుకు అందించడం వల్ల రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జాలికమ్మ రమేష్ గౌడ్, పీఎస్సీఎస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నాగరాజు, మల్లకల్ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు సంతోష, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. వరగల్ మండలంలో ఏ చెరువు చూసినా నిండు కుండ మాదిరిగా మారిపోయింది. గ్రామాలలో ప్రజలు దండోపతండాలుగా వచ్చి చెరువులలో మంటలు తుక్కుతూ ఉంటే, చెరువులు నిండు కుండగా ఉంటే రైతాంగం కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ పెద్ద ఎత్తున పండగ వాతావరణం నెలకొంది. అలా నిజాం సాగర్కి 2-3 రోజులలో రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇవాళ భారతదేశంలో ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టు కంప్లీట్ అవుతాయి, నీళ్లు వస్తాయి, గోదావరి నీరు గలగల పారుతాయి అని చెప్పి ఈ మన్ను టెండర్లో చైత్ర మాసంలో ఈ విధంగా మంటలు చూస్తాయని ఎవరు కూడా కలగనడే కలగనంది నిజం చేసినటువంటి హిస్ట్రీ ముఖ్యమంత్రి గారిది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా గుణపడి ఉంటారు. నిత్యం ప్రజల కోసం ఆలోచించి, పేద ప్రజల కోసం ఆలోచించి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మార్చుకోవడానికి ఆయన వేసే అడుగులు ఒక్కొక్క అడుగు బంగారానికి అయిపోయి రాష్ట్రం అంతా కూడా బంగారు తెలంగాణగా మారుతుందని చెప్పి